Hi students, welcome to my channel Online Courses in Telugu. Students, ee video lo meeku how to draw beads of abacus anedi nerpistanu. Previous video lo mano 1 to 11 nunchi 1000 varaku numbers ela set cheyalo nerchukundam. Okay, abacus meeda 11 nunchi 1000 varaku ela set cheyalo nerpichanu. So ee video lo meeku how to draw beads, okay, how to draw beads anedi ela nerpistanu. స్టూడెంట్స్, మీరు కనుక అబాకస్ లెవెల్ 1 కంప్లీట్గా నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లెవెల్ 1 సంబంధించిన అన్ని వీడియోస్ ఇవ్వటం జరిగింది. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు అబాకస్ లెవెల్ 1 ఇంటి దగ్గరే కూర్చొని నేర్చుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ద టాపిక్, బీడ్స్ ఎలా డ్రా చేయాలని చూపిస్తాను చూడండి. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, బీడ్స్ మనం సెట్ చేయడం వచ్చినా ఎందుకు డ్రా చేయాలంటే పిల్లలు ఈజీగా నేర్చుకోవడం కోసం. ఎందుకంటే అబాకస్ లెవెల్ 1 అనేది థర్డ్ క్లాస్ పిల్లలు యూజువల్గా నేర్చుకుంటారు. థర్డ్ క్లాస్ నుంచి అబాకస్ నేర్చుకోవచ్చు. సో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం బీడ్స్ అనేది డ్రా చేపిస్తే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, వన్ ఎలాగా డ్రా చేయాలి. సో మనకి స్కేల్ ఎలా ఉంటుంది కదా, టీ షేప్లో ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూనిట్స్ ప్లేస్ అనుకోండి, ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్ అనుకోండి. ఇది యూనిట్ అయితే ఇదేమవుతుంది, ఇది 10 అవుతుంది కదా. సో మొత్తం 4 బీడ్స్ ఉంటాయి కదా. వన్ అయితే ఏం చేస్తాం, ఒక బీడ్ని ఇలా పైకి మూవ్ చేస్తాం. సో అప్పుడు ఇలా ఒక సర్కిల్ని డ్రా చేపించండి. డ్రా చేపించి సర్కిల్ని ఇలా డార్క్ చేపించేసేయండి. ఓకే, పూర్తిగా పెన్సిల్తో డార్క్ చేపించేసేయండి. తర్వాత సో ఇది 1, ఇక్కడ 1 పెట్టిన తర్వాత ఇంకెన్ని బీడ్స్ ఉంటాయి కింద, 3 బీడ్స్ కింద ఉండిపోతాయి. ఇవి డార్క్ చేయకండి, ఓకేనా. ఇది డార్క్ చేయండి, ఇవి డార్క్ చేయకండి. దాన్ని బట్టి వాళ్ళకి అర్థం అవుతుంది, 1 బీడ్ పైన ఉంటే కింద ఎన్ని బీడ్స్ ఉంటాయి అనేది కూడా వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అవ్వాలి వాళ్ళకి. నెక్స్ట్ 2, సో 2 అంటే మనకి పైకి ఇలా 2 బీట్స్ మూవ్ చేస్తాం కదా. సో అన్నీ ఒకే సైజులో నీట్గా వచ్చేలాగా పిల్లలకి డ్రా చేయించండి. ఒక 2 బీట్స్ పైకి మూవ్ చేస్తే కింద ఎన్ని ఉంటాయి, 2 బీట్స్ ఉంటాయి. ఓకే, కింద 2 బీట్స్ ఉంటాయి. వాళ్ళు ఐడెంటిఫై చేయడం కోసం ఈ పైన 2 బీట్స్ని ఇలాగా డార్క్ చేయించండి. ఓకే, సో ఆ విధంగా మనం 1 to 10 వరకు డ్రా చేయించాలి. సో మీకు అన్నీ ఒకసారి చూపిస్తా చూడండి. 3 అంటే ఎలా చేస్తాం, 1 2 3. సో రిమైనింగ్ కింద ఒకటి ఉండిపోతుంది, ఈ 3ని ఇలా డార్క్ చేసేయండి. మీకు కంప్లీట్గా డార్క్ చేయట్లా, మీరు మాత్రం పెన్సిల్తో కంప్లీట్గా డార్క్ చేయించేసేయండి. 3 తర్వాత నెక్స్ట్ 4. సో 4 అంటే అన్ని బీట్స్ ఇలా పైకి ఇలా మూవ్ చేస్తే 4 అన్నమాట. 1 2 3 4. సో 4 బీట్స్ పైకి మూవ్ చేసిన తర్వాత కింద ఏమైనా ఉంటాయా, ఏమీ ఉండవు. ఓకే, ఇది 4. నెక్స్ట్ చూడండి 5. 5 అంటే ఇది ఇంపార్టెంట్. సో పిల్లలకి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి, ఓకేనా. పిల్లల బ్రెయిన్లో 5 అనేది ఎలా. సో ఇప్పటి వరకు 4 వరకు లోయర్ బీట్స్ కదా, 5 అంటే ఓన్లీ అప్పర్ బీట్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, సో పైన 5 ఉంటే కనుక ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఇంకా మీకు అలవాటు చేయించాలంటే పైకి 5 ఇలా ఉన్నట్టు కూడా నేర్పించండి. ఈ 5 పైకి ఉన్నట్టు. పైన ఉన్న 5 పైకి ఉన్నట్టు, కిందకంటే అప్పుడు యాడ్ చేసినట్టు కదా. ఇప్పుడు ఇక్కడ కిందకన్నాం, సో 5 ఇలా యాడ్ చేసినట్టు. అప్పుడు కింద నుండి బీడ్స్ ఉండిపోతాయి, 4 బీడ్స్ కిందకు ఉండిపోతాయి.
ఓకే. సో ఈ విధంగా ఇది 5 పెట్టినట్టు అనమాట. సో నెక్స్ట్ వచ్చి 6. సిక్స్ అంటే వన్ అప్పర్ బీడ్ వన్ లోయర్ బీడ్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి, ఇక్కడ వరకు ఈజీగా చేసేస్తారు హ్యాపీగా, సిక్స్ నుంచే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సిక్స్ అంటే వన్ అప్పర్ బీడ్ వన్ లోయర్ బీడ్. వన్ అప్పర్ బీడ్ వన్ లోయర్ బీడ్ డ్రా చేసిన తర్వాత ఇంకెన్ని బీడ్స్ మిగులుతాయి వాళ్ళకి? సో లోయర్ బీడ్స్లో ఇంకా 3 బీడ్స్ మిగులుతాయి. 1, 2, 3. ఓకే, దిస్ ఈజ్ 6. దీన్ని బట్టి వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోద్ది, 6 అనగానే మనం ఎన్ని బీట్స్ మూవ్ చేస్తాం, కింద ఎన్ని మిగులుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఇది వాళ్ళకి విజువలైజేషన్లో ఉపయోగపడుతుంది. ఇది ఒక్కొక్కటి 10 times ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళకి. ఓకే, సో ఇది ఒక్కొక్కటి 10 times ప్రాక్టీస్ చేయించాలి. పిల్లలు కూడా ఇది ఈజీగానే, వాళ్ళకి డ్రాయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి బాగానే చేస్తారు వాళ్ళు కూడా. ఓకే, నెక్స్ట్ 7 to 10 ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వరకు మనం 6 చూసాం కదండి, 7, 8, 9, 10 ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇవి యూనిట్ ప్లేసెస్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఓకే, ఇప్పుడు 7 ఎలా డ్రా చేయాలో చూపిస్తాను చూడండి. సో అప్పర్ బీట్ని ఇలా డౌన్ మూవ్ చేయాలి, కింద లోయర్ 2 లోయర్ బీట్స్, ఇంకా మిగిలిన ఎన్ని బీట్స్ ఉంటాయి? 2 బీట్స్ ఉంటాయి. టూ బీట్స్ పైకి మూవ్ చేయగానే ఇంకా కింద 2 బీట్స్ ఉంటాయి. సో ఇది మీరు డార్క్ చేసి చూపించండి. ఓకే, అలాగే 8, 1 అప్పర్ బీట్ 3 లోయర్ బీట్స్. సో వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇంకోటి 8 పెట్టంగానే కింద ఎన్ని బీట్స్ ఉంటాయి అనేది కూడా వాళ్ళ మైండ్లో తెలియాలి, వాళ్ళకి విజువలైజ్ అవ్వాలి. మీకు నెక్స్ట్ వీడియోలో విజువలైజేషన్ కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, 9, 1 అప్పర్ బీట్ 4 లోయర్ బీట్స్. ఓకే, 4 లోయర్ బీట్స్ పెట్టిన తర్వాత ఇంకేమైనా ఉంటాయా? ఇంకేం ఉండవు. సో ఇవి ఇలాగా డార్క్ చేసేసేయండి. నెక్స్ట్ 10. సో 10 అంటే ఏం చెప్పాను? సో మనం 10 బుక్లో ఎలా రాస్తాం? 1, 0 అని రాస్తాం. 10's place లో 1 రాస్తాం, 1's place లో 0 రాస్తాం. సేమ్ అదే ఇక్కడ కూడా. సో ఇది 1's place కదా, 10's place లో 1 పెట్టండి. ఇక్కడ పైన 5 ఇలా ఉండిపోద్ది కదా. 1's place లో ఏం పెడతారు? ఏమి పెట్టరు. సో అన్ని బీట్స్ కూడా కిందే ఉండిపోతాయి. ఓకే, అన్ని బీట్స్ 1's place లో ఏమీ ఉండవు. ఓకే, ఇది ఒకటి ఇలా డార్క్ చేయండి, దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ 1, 0, 10 అని అర్థమవుతుంది. ఒకవేళ స్టూడెంట్స్ ఈ మిగిలిన బీట్స్ రాయటం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనిపిస్తే కనుక, ఫస్ట్ ఓన్లీ ఆన్సర్ వాల్యూస్తోనే ప్రాక్టీస్ చేయించండి. ఆన్సర్ బీట్స్ అంటే 7 అనుకోండి, 1 అప్పర్ బీట్ 2 లోయర్ బీట్స్, ఈ కింద వదిలేసేయండి. తర్వాత 1 అప్పర్ బీట్ 3 లోయర్ బీట్స్, ఈ కింద ఎన్ని బీట్స్ ఉంటాయో వదిలేసి ముందు ఇది ప్రాక్టీస్ చేయించండి. ఒక 10 times ఇంపోజిషన్ ఇవ్వండి. అది అయిపోయిన తర్వాత అప్పుడు దీనికి రండి. ఆన్సర్ మనం ఆన్సర్ బీట్ పెట్టిన తర్వాత ఇంకా ఎన్ని బీట్స్ ఉంటాయి అనేది తర్వాత నేర్పించండి. ఓకే, సో నేను ఈ వీడియో కోర్స్ చేయటం ఏంటంటే ఎవరిని ఉద్దేశించంటే, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ని నేర్పించగలుగుతున్నారు, కానీ అబాకస్ వచ్చేటప్పటికి అది నేర్పించలేకపోతున్నారు, ఎందుకంటే దీని గురించి ఎవరికి అవగాహన లేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ వీడియో కోర్స్ కనుక
స్టూడెంట్స్ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే కనుక వాళ్ళు ఇది చూసి చక్కగా పిల్లలకి ఆ బగస్ నేర్పించేయచ్చు. ఇంకోటి ఏంటంటే టీచర్స్ కూడా చాలామంది టీచర్స్కి రాదు, ఓన్లీ ఆ బగస్ ఎవరైతే చెప్తారో వాళ్ళకే వచ్చు. సో టీచర్స్ నేర్చుకున్న వాళ్ళ పిల్లలకి వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పించుకోవచ్చు. ఇంకా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళు పార్ట్ టైంగా ఇలాగా ఎవరికైనా స్టూడెంట్స్కి, చాలామందికి ఇప్పుడు స్కూల్స్లో చెప్తున్నారు కానీ వాళ్ళందరూ నేర్చుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు నేర్పించవచ్చు. ఓకే ఓకే స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మీకు 1 to 10 బీట్స్ ఎలా డ్రా చేయాలో నేర్పించాను. సో నా నెక్స్ట్ వీడియోలో ఇప్పటివరకు మీకు చెప్పినవన్నీ కూడా మాస్టర్ అబాకస్ మీద చెప్పాను. సో నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా స్టూడెంట్ అబాకస్ మీద, అసలు స్టూడెంట్స్ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను. ఓకే ఓకే స్టూడెంట్స్, మీరు కనుక లెవెల్ 1కి సంబంధించిన అన్ని వీడియోస్ నేర్చుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి, అది క్లిక్ చేసి నేర్చుకోండి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.